రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులోని బహిరంగ సభలో ప్రారంభించారు. ఈ సభా వేదికపై ఆయన మాట్లాడుతూ పిల్లల గురించి పట్టించుకునే ప్రభుత్వం గతంలో లేదని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. 9 నుండి 12 తరగతి వరకు చదివే పిల్లలకు వచ్చే సంవత్సరం అమ్మఒడి కింద డబ్బులు తీసుకోవచ్చని, లేదా ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ తీసుకోవచ్చు అన్నారు. 8వ తరగతి నుండే ల్యాప్టాప్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చే విధంగా ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ను ప్రవేశించిపెట్టే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఆయన తెలియజేశారు. మా ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి కడుపు మంటతో గుళ్ళు రథాలు తగులుపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని, వాళ్ళు చీకట్లో చేసే చీకటి కార్యకలాపాలను మీరు తిప్పికొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు. ఈ విషయం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ జగన్మామ చెప్పే ఈ విషయాలను సుదీర్ఘంగా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక నుంచి పిల్లలు ఒక్కరోజైనా కూడా బడికి రానట్లయితే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో మెసేజ్ వస్తుంది. రెండు రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి 3వ రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు. వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు, విచారణ చేస్తాడు. పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే, పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను, వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను. వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము. వీరే కాక టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం. అంతేకాకుండా పేద సామాజిక వర్గాలలో వచ్చే తలరాతలు మారాలి అనే మంచి మనసుతో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, అగ్ర కులాలలో ఉన్న పేదలకు, వీరందరికీ కూడా చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేలా వచ్చే 3 సంవత్సరాలలో 100% పూర్తిగా చదువుకునేలా మన ప్రభుత్వం తరపున ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాం.